భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దశాబ్దాలుగా పరంగా కొనసాగుతోందని ప్రధాని మోదీ అన్నారు ఆర్థిక రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఇరు దేశాలు సహకారాన్ని గుర్తు చేసిన మోదీ ఈ భాగస్వామ్య లక్ష్యాలను సాధించడంలో భాగంగా వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహించుకోవాలని సూచించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ రావడం రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు ప్రధాని మోడీ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సందర్భంగా మోడీ మాట్లాడారు కోవిడ్ మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ రష్యాల మధ్య సంబంధాల్లో మార్పు రాలేదని ఉద్ఘాటించారు సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ తో పాటు మానవతా సహాయంతో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయన్నారు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న వేళ గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పదిహేడు శాతం తగ్గింది అయినప్పటికీ ఈ ఏడాది తొలి తొమ్మిది మాసాల్లోనే అది ముప్పై శాతం పెరిగింది ఇంధనం అంతరిక్ష రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి వీటితో పాటు మిలిటరీ సాంకేతిక రంగాల్లోనూ పూర్తి సహకారంతో కలిసి ముందుకెళ్తున్నామన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదులకు నిధులు డ్రగ్స్ సరఫరా వంటి ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయని పుతిన్ గుర్తు చేశారు రక్షణ వాణిజ్యం పెట్టుబడులతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు ఇప్పటికే భారత్ రష్యా భూభాగాల్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు